హలో వాట్సప్ అమిగోస్ ఇవాల్ట్ వీడియోలో ప్రాపర్ ఫ్యాషన్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం అమిగోస్ ఈ ఫ్యాషన్ రూల్స్ అనేవి ఒక హోలీ బుక్ లాంటిది మీరు ఫ్యాషన్ గేమ్లో స్టార్ట్ అవుదాం అనుకున్నా బాగా స్టైలిష్గా ఫ్యాషనబుల్గా ఉందాం అనుకున్నా సో ఈ సెవెన్ రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ మైండ్లో డెఫినెట్గా మీరు పెట్టుకోవాలి అండ్ వాటిని డిస్కస్ చేయడానికి వీ షుల్ డైరెక్ట్లీ గెట్ రైట్ హెండ్ బట్ బిఫోర్ బి గెట్ రైట్ హెండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ వెల్కమ్ టు ఏ జోడ్ ంగ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లో యుల్ బి నోటిఫైడ్ రైట్ మీ గోస్ ఎయిత్ వీడియో ఇది హండ్రెడ్ వీడియోస్లో మన హండ్రెడ్ డే ఛాలెంజ్లో మీ సపోర్ట్ అద్దిరిపోయింది థ్యాంక్ యూ సో సో మచ్ ఇంకా నేను ఇంకో నైంటీ టూ వీడియోస్ చేయాలి బట్ స్టిల్ యువర్ సపోర్ట్ ఇస్ మై ఎనర్జీ నా సైడ్ నుంచి మీకు వంద వీడియోలు ఇస్తున్నాను కాబట్టి మీ సైడ్ నుంచి జస్ట్ కింద కనబడే లైక్ బటన్ వస్తే అలా కొట్టేయండి అండ్ కామెంట్ చేసేయండి ఏదో ఒకటి హ్యాష్ ట్యాగ్ రోడ్ టూ హండ్రెడ్కి అనిపెట్టి ఐఎమ్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ రెండు విషయాలు నాకు మీరు చేయగలిగితే ఎందుకంటే యూట్యూబ్ మన వీడియోస్ని అలా పుష్ చేస్తాడు వీడియోలోకి వెళ్ళిపోతాం స్టెప్ నెంబర్ సెవెన్ అన్న లోపల ఉండే టీషర్ట్ బయట ఉండే షర్ట్ కన్నా లాంగర్గా ఉండాలి ఒకవేళ మీరు లేయర్ చేస్తున్నట్టయితే లేరింగ్ అంటే ఏంటంటే బేసిక్ మనం టీ షర్ట్ జీన్స్ వేసి బయట ఒక షర్ట్ కానీ ఫ్లానల్ కానీ వేస్తాం కదా ముఖ్యంగా చెక్స్ చేస్తే బాగుంటుంది ఈ రూల్ ఏంటంటే జనరల్గా నేను జనాలు చూడడం ఏం చేస్తుంటానంటే ఒక షర్ట్ వేస్తారు లోపల ఉండే టీ షర్ట్ ఆ షర్ట్ కన్నా పొట్టిగా ఉంటుంది అలా వేస్తే ఒక స్లోపీజన్ వెళ్తుంది అమిగోస్ ఆ ఫ్యాషన్ రూల్ హ్యాస్ టు బీ లైక్ లోపల టీషర్ట్ ఇంకా లాంగర్ ఉంటే బాగా చూడడానికి బాగుంటుంది బాగా ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది దీన్ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని ఆల్వేస్ ఫాలో దిస్ రూల్ అమీగోస్ దిస్ ఇస్ ద ఫ్యాషన్ రూల్ నెంబర్ సెవెన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ రూలే కానీ వెరీ సిగ్నిఫికెంట్ రూల్ టిప్ నెంబర్ సిక్స్ అమిగోస్ మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే బాడీ టైప్కి స్కిన్ని ఫిట్ కన్నా స్లిమ్ ఫిట్ ఇంకా చాలా 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 బెటర్గా ఉంటుంది మీకు స్కిన్ని ఫిట్ అంటే బాగా గట్టిగా పట్టడం లోపల ఉండే మజిల్స్ అవన్నీ బయటకి కనబడేలాగా స్లిమ్ ఫిట్ అంటే నీట్గా హక్ చేసుకున్నట్టు ఉంటుంది స్లిమ్ ఫిట్ స్కిన్నీ ఫిట్ కన్నా ఎందుకు బెటర్ ఒకటి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది ఆబ్వియస్లీ హ్యాసల్ ఫ్రీగా ఉంటుంది అండ్ నెంబర్ టూ అది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడైతే మన ఎఫర్ట్లెస్గా ఎప్పుడైతే మనకి కంఫర్టబుల్గా కనబడ్డామో అప్పుడే మనం ఫ్యాషనబుల్గా కూడా కనబడతాం అమిగోస్ అదే స్కిన్ స్లిమ్ ఫిట్ ఇస్ గోనట్ డూ దట్ టు యూ మనకి క్యాషల్ ఫ్రీగా ఉండాలి కదా లైఫ్ అవునా కాదా దాని దగ్గర నాకు చిట్కా ఉంది మీరు బాడీ వాష్ అని ఫేస్ వాష్ అని షాంపూ అని ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ మీ బాత్రంలో పెట్టుకోవద్దు నేను చాలా సింపుల్గా బతికేస్తాను అనుకుంటే హ్యావ్ దిస్ వన్ ప్రొడక్ట్ అలోవేరా మల్టీ పర్పస్ జెల్ ఫ్రమ్ వావ్ విచ్ ఇస్ వేర్ ఐ లైక్ టు థ్యాంక్ టు డేస్ వీడియో స్పాన్సర్ వావ్ వావ్ వాళ్ళ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ నేను గత టూ వీక్స్గా వాడుతున్నాను అండ్ దెన్ ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది బాగా హ్యాస్ సెల్ఫీ ప్రోడక్ట్ మీకోస ఒకటే ప్రోడక్ట్ మీ బాత్రూంలో ఉంటుంది ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారో గ్రూమింగ్ గేమ్లో వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ అండ్ అలోవేరాకు ఉండే బెనిఫిట్స్ మీకు చెప్పాల్సిన అవసరం అనేది ఇట్స్ అ న్యాచురల్ న్యాచురల్ ప్రోడక్ట్ అలోవేరా నుంచి వచ్చే బెనిఫిట్స్ అసలు వర్ణనాతీతం మీకోసం ఇది ఒక యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది ట్యాన్ నుంచి కాపాడుతుంది ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బెనిఫిట్స్ అని అలోవేరా ఉన్నాయి దీని వాడకం కూడా చాలా సింపుల్ ఆ ఒక చిటికడ మీ ఫింగర్ పామ్ మీద వేసుకొని నీట్గా రబ్ చేసి హెయిర్ కి ఎట్లా అయితే నీట్గా సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ మోషన్ లో మీ హెయిర్ అంతా మసాజ్ చేయండి షాంపూ అయిపోతే అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్కిన్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్ ఒక బాడీ వాష్ ని ఫేస్ వాష్ ని వాడుతున్నట్టు దాట్ సేట్ దాట్ సింపుల్ అండ్ ఇది వాడిన వన్ వీక్కి మీ బాడీలో చేంజెస్ కనబడతాయి మీ బాడీలో ఉండే జర్మ్ కాజింగ్ ఇన్ఫెక్టెన్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది ఇది అండ్ స్కిన్ టెక్స్చర్ని ఫామ్గా నైస్గా యంగ్గా ఉంచుతుంది ఎవరికైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో కూడా వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఆ పోర్స్ని క్లోజ్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ కొలాజిన్ ఇదంతా అలోవెరా మ్యాజిక్ కమిగోస్ అన్ని స్కిన్కైనా హెయిర్కి ఏం లేదా అనుకోవద్దండి హెయిర్ కూడా డ్రైనెస్ పోగొడుతుంది డాండ్రఫ్ పోగొడుతుంది మాయిశ్చరైజ్డ్గా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ ఒక షైన్ ఇస్తుంది న్యాచురల్ షైన్ అలోవేరా కాబట్టి సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను షేక్ ఇడ్ అవుట్ టిప్ నెంబర్ ఫైవ్ అమ్మా మీ బట్టలు ఎంత బాగున్నా కాంబినేషన్ ఎంత బాగున్నా కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నా అండ్ దెన్ ఫిట్ ఎంత బాగున్నా షూస్ ఎంత బాగున్నా యాక్సెసరీస్ మీరు కరెక్ట్గా అయిపోతే ఏదో ఒక లోట్ అంటూ ఉంటుందా మీకోస్ యాక్సెసరీస్ అంటే రకరకాల యాక్సెసరీస్ ఉంటాయి ఆ వాచ్ లైక్ దిస్ ఆ బ్రేస్లెట్ లైక్ దిస్ ఆ రింగ్ లైక్ దిస్ ఇవన్నీ యాక్సెసరీస్ కిందకు వస్తాయా మీకోస్ చిన్న చిన్న యాక్సెసరీస్ మీ అవుట్ఫిట్ ఫిట్ క్యాడ్ చేసేది ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ ఇస్తాయా మీకోస్ మీ అవుట్ఫిట్కి వీడు వీడు అవుట్ఫిట్ మీద ఎఫర్ట్ పెట్టాడు అనే ఒక ఎల్యూషన్ తీసుకెళ్తాయి సో ఇది గుర్తుపెట్టుకొని యాక్సరైజ్ చేయండి ఒకటి కానీ రెండు కానితో స్టార్ట్ చేయండి సింపుల్గా పెట్టుకోండి ఓవర్ డూ చేయకండి దట్ ఈస్ ద రూల్ నెంబర్ ఫైవ్ యాక్సెసరైజ్ యువర్ అవుట్ఫిట్ రూల్ నెంబర్ ఫోర్ అమెగోస్ మీ వార్డ్రోబ్ మొత్తంలో ఒక డబల్ పాకెట్ షర్ట్ అనేది డెఫినెట్గా ఉండాల మీకోస్ మన తెలుగు వాళ్ళ ఒక మాసినెస్ని ఇస్తుంది ఒక డబుల్ పాకెట్ షర్ట్ అనేది అండ్ ఒక ఆలివ్ గ్రీన్ కానీ ఆఫ్ వైట్ కానీ బర్గాండి కానీ ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ డబల్ పాకెట్ షర్ట్ మీ వాడ్రోబ్లో పెట్టుకోండి ఫ్యాషన్ రూల్ అది ఎందుకంటే చాలామందికి నేను లేకపోవడం గమనిస్తున్నాను డబల్ పాకెట్ షర్ట్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ వాడ్రోబ్ దట్స్ ఏ రూల్లో మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని మీరు జీన్స్తో పేరు చేయొచ్చు చీనోస్తో పేరు చేయొచ్చు అండ్ ఆల్సో దాన్ని రకరకాల బూట్స్తో స్నీకర్స్తో అయినా బాగా బ్లెండ్ అయిపోద్ది అండ్ ఒక వర్స్టైల్ క్లోదింగ్ ఐటమ్ దట్ ఈస్ ఐటమ్ నంబర్ ఐటమ్ కాదు రూల్ నెంబర్ ఫోర్ రూల్ నంబర్ త్రీ అమ్మి గోస్ రైట్ కైండ్ ఆఫ్ బాడీ కోసం ట్రై చేయండి ఫ్యాషన్ రూల్ ఇది ఇది ఫ్యాషన్ ఏం కాదు ఫ్యాషన్ గురించి ఫ్యాషన్లో మీరు చేయాల్సింది ఏం లేదు బట్ ఒక రైట్ కైండ్ ఆఫ్ బాడీ మీకు ఉంటే ఒక ప్రాపర్ బిల్డ్ మీకు ఉంటే బయటికి షోల్డర్స్ వచ్చి చెస్ట్ బాగా ఉండి అండ్ దెన్ లెగ్స్ బాగా ఉంటే మీరు ఎలాంటి బట్టలు వేసినా బాగుంటుంది అని అప్పుడు మీరు బట్టల్లో ఎక్స్పెరిమెంటేషన్ చేయొచ్చు క్లాసీగా వెళ్ళొచ్చు రగెడ్గా వెళ్ళొచ్చు ఇన్ని రకాల డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఎప్పుడైతే మీ బాడీ కొంచెం కొంచెం అటు ఇటుగా ఉందో మీరు రకరకాల అవుట్ఫిట్స్ మీరు వేయలేరు వేయడానికి కూడా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు సో వర్క్ టువర్డ్స్ ద రైట్ కైండ్ ఆఫ్ బాడీ రైట్ కైండ్ ఆఫ్ బాడీ అంటే పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ అని కాదు ఒక గుడ్ సిట్ ఉండగలిగితే చాలు ఒక ప్రాపర్ కట్అవుట్ ఉండగలిగితే చాలు ఇది ఒక రూల్లా మీ మైండ్లో పెట్టుకోండి రూల్ నెంబర్ త్రీ ఇది రూల్ నెంబర్ టూ మన షర్ట్ని ఎట్లా కఫ్ చేస్తున్నామో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ మీగోస్ చాలా మంది నేను చూస్తుంటాను వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇట్లా 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 తిప్పేస్తారు అండ్ ఆల్సో అది కరెక్ట్గా ఉండదు ఈ గ్యాప్ నుంచి వచ్చేస్తుంటుంది అండ్ ఇక్కడ నుంచి ఏదో వేలాడుతుంటుంది కఫింగ్ అనేది షర్ట్ని కాపాడుతుంది ఆ మీగోస్ అలాంటి కఫింగ్ని మీరు ప్రాపర్గా చేయాలి కఫింగ్లో రెండు మూడు రకాలు ఉన్నాయి దాని మీద నేను స్పెషల్ గైడ్ చేస్తాను ఎట్లా కఫ్ చేసుకోవాలో ప్రాపర్గాని మీరు కఫింగ్ చేస్తే మీ మజల్స్ మీ బైసెప్స్ మీ ట్రైసెప్స్ షర్ట్ నుంచి బాగా ప్రాపర్గా యాక్సెన్చువేట్ అవుతాయి దట్ ఈస్ టిప్ నెంబర్ టూ మీ మైండ్లో పెట్టుకోండి కఫింగ్ ప్రాపర్గా చేయండి ఆల్ రైట్ ఫైనల్లీ టిప్ నెంబర్ వన్ ఆ మీగోస్ మీ షర్ట్ ఫిట్ ప్రాపర్గా పెట్టుకోండి షర్ట్ ఫిట్ ఇస్ ద కీ ఇక్కడ షర్ట్ ఫిట్లో రెండు రూల్స్ ఉన్నాయి ఇది ఒక రూలే దాంట్లో రెండు సబ్ రూల్స్ అని చెప్తాను మీ షోల్డర్ దగ్గర మీ షోల్డర్ అండ్ దెన్ ఈ షర్ట్కి వచ్చే ఈ లైన్ హ్యాస్ టు కోయిన్ సైడ్ ఎప్పుడు షర్ట్కి అండ్ దెన్ మీ స్టమక్ ఏరియా దగ్గర కొద్దిగా లూజ్గా ఉండాలి సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి షోల్డర్ దగ్గర కోయిన్ సైడ్ అవ్వాలి స్టమక్ దగ్గర లూజ్గా ఉండాలి అప్పుడు షర్ట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు బాగా ఫిట్ అయినట్టు మీరు కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటారు అండ్ బాగా మస్కులర్గా కనబడతారు దట్ ఈస్ ద రూల్ నంబర్ వన్ ఫ్యాషన్ రూల్ నంబర్ వన్ విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే మీకోస్ మనం ఫ్యాషన్ రూల్స్ని ఈ సెవెన్ రూల్స్ని మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత నేర్చుకుంటూ వెళ్తుంటే మనం కూడా అక్కడ ఉంటాం నేను కూడా కంప్లీట్గా అక్కడ నేను నేను కూడా లర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటాను బట్ ఈ వీడియోలో చెప్పిన రూల్స్ మాత్రం అందరూ ఫాలో అవ్వాల్సినవి నాతో సహా హండ్రెడ్ డే ఛాలెంజ్ అవుతుంది మీకు వంద వీడియోస్ తెస్తాడా మీకు సెప్టెంబర్ ఎయిటీన్త్ లోపల మీ సైడ్ని జస్ట్ లైక్ అండ్ దెన్ హ్యాష్ ట్యాగ్ రోడ్ టు హండ్రెడ్కి అని వాడండి వెళ్ళే ముందు సింపుల్గా నాకు హెల్ప్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ బట్టలు బట్టల పోస్ట్ రూపంలో పెడతా అడియోస్ అమీగోస్